ముఖ్య అతిథి గారు, కార్మిక శాఖ మంత్రి గారు, ఉపాధి కల్పన శాఖ మంత్రి గారు మాట్లాడే ముందు మీ అందరి శాసనసభ్యుడిగా అన్నకు కొన్ని విజ్ఞప్తులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీకు కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన ప్రభుత్వం 4 సంవత్సరాల కిందట 2014 జూన్ 2 నాడు ఏర్పడ్డ తర్వాత మన సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా విద్య, ఉపాధి ఈ రెండు రంగాల మీద కూడా దృష్టి పెట్టడం వల్ల ఈరోజు మనకు పెద్ద ఎత్తున కొత్త కాలేజీలు, అందులో ముఖ్యంగా పిల్లలకు ఉపాధినిచ్చే కాలేజీలు కొత్తవి చాలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రేకులు ఎవరేసినా కానీ వాళ్ళైతే ఐటీఐ చేయలే పక్కా ముచ్చటే. కలెక్టర్ గారు ఉంటాయో పోతాయని డౌట్ వస్తుంది అప్పటి నుంచి. వీళ్ళైతే ఐటీఐ చేయలే ఏమని మన ఏం భయపడకుండా ఉంటాయి, బందోబస్తు ఉంటాయని చెప్తున్నారు వెనకకెళ్ళి. వాడు మీరు భయపడకుండా నేను కూడా భయపడను.